తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుమూల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వేదికతో పాటు అలాగే మరోవైపు గ్యాలరీలు, అలాగే ప్రేక్షకులు కూర్చునేందుకు, అలాగే ప్రజలు, సాధారణ ప్రజలు కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముహూర్తం నిర్ణయించారు. ఈ ముహూర్తంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటిగా 6 గ్యారంటీలకు సంబంధించిన సంతకాలు కూడా పెట్టబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ ముఖ్యులతో పాటు, అలాగే పార్టీ పెద్దలను ఆహ్వానించారు. సోనియా గాంధీని కలిశారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు, ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అలాగే ఇప్పటికే అక్కడ ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రేని కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అలాగే మరికొందరు ఏఐసీసీ పెద్దలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీతో పాటు, అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో పాటు, అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించినట్లుగా, ఆహ్వానాలను అందినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఒకవైపు ఎల్బీ స్టేడియంలో అధికారిక ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అలాగే డీజీపీ రవి గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మొత్తం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా ఎల్బీ స్టేడియం లోపల మాత్రం 35,000 నుంచి 50,000 మంది కూర్చునేలాగా, అలాగే బయట ఇంకొక 50,000 మంది ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పార్టీ నాయకులు, అలాగే అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్, అలాగే కూర్చునేందుకు ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు బయట ఉన్న వాళ్ళకు కూడా కనిపించే విధంగా, అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బయట కూడా ఉన్న వ్యక్తులకు కూడా కనిపించే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ప్రక్రియలు కూడా వేగవంతంగా నడుస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మనం పార్టీ నాయకులు, అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయోధ్యరెడ్డితో మాట్లాడాము. ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం. అయోధ్యరెడ్డి గారు చెప్పండి, ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే స్టేజ్ ఎటువైపు వేస్తున్నారు, ప్రజలు ఎటువైపు నుంచి రావాల్సి ఉంటుంది, సో ప్రముఖులు ఎటువైపు నుంచి రావాల్సి ఉంటుంది? తూర్పు అభిముఖంగా మనం చూస్తున్నాం కదా, తూర్పు అభిముఖంగానేమో వేదికను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తూర్పు కుండి ప్రమాణ స్వీకారం చేస్తారు. విఐపీలకేమో పడమర ద్వారాల నుంచి ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి అక్కడ విఐపీలు కానీ, అంటే ముఖ్యమంత్రి సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక అమ్మనేమో విఐపీ గేట్ను చూస్తారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపుకు 20 నుంచి 25 మంది వాళ్ళు ముఖ్యులు అవుతారు. విఐపీలు అంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంకాజీ, రాహుల్జీ అండ్ ముఖ్యమంత్రి, మిగతా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు, ఇతర ముఖ్య నేతలంతా ఒక ద్వారం నుంచి దీని ఈ వేదికకు ఎమ్మెల్యేలకి, తర్వాత వివిఐపీలకి అంటే జాతీయ స్థాయి నాయకులకు, ఎమ్మెల్యేలకి ఒక ద్వారం ఉంటుంది. అట్లనే అమరవీరుల కుటుంబాలకు, అమరవీరు ఉద్యమకారులకి, తెలంగాణ పౌర సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారికి కొందరికి ఒక ద్వారం ఉంటుంది. మిగతా ప్రజలకు కలిపి, అందరికి కలిపి 4 ద్వారాలను ఎప్పటికి ఓపెన్ చేసి ఉంచడం వల్ల క్రౌడ్ను ఒకసారి నియంత్రించడానికి, ఒకేసారి రద్దీ ఉండకుండా ఉండడాని కోసం వీళ్ళు పాటు చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ 35,000 మంది ఇందులో స్టేడియంలో ఉంటారు. మిగిలిన ప్రజలు ఎక్కువ మంది వచ్చిన దానికి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడాని కోసం బయట, అంటే స్టేడియం చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి. కుర్చీలు దీని కెపాసిటీ మాత్రం 35,000 దీంట్లో పడతారు అనేది మొత్తం ఎదురుగా, అంటే స్టేడియంలో కానీ ఆ చుట్టుపక్కన పెవిలియన్ కానీ ఆ చుట్టూ కలిపితే మొత్తం కలిపితే 35,000 కాకుండా మేము అనుకుంటున్నాం. ఎంతమంది వస్తారు, చాలామంది అంటే గతంలో ఉన్న నియంతృత్వం, అంటే కొంతమందికి పరిమితమైన పరిపాలన నుంచి ప్రజల మధ్యన పరిపాలన వచ్చింది కాబట్టి, ఈ ప్రజల మధ్యన పరిపాలనను చూడడానికి, ప్రజాస్వామ్యాన్ని అనుభవించడానికి అన్ని గ్రామాల నుంచి వచ్చడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆ క్రౌడ్కు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న ఏర్పాట్లు, తాగునీళ్ళు కానీ ఇతర ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ట్రాఫిక్ ఇవి అవి ఇబ్బంది కలగకుండా కోసం మినిమం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా కొంత ఇబ్బంది అయితే కూడా దాన్ని ఎట్లా సర్దుకోవాలి, ఎప్పటికప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలని దాని మీద ఉన్నాం. రేపు ప్రమాణ స్వీకారోత్సవం ఎప్పుడు ఉండబోతుంది, టైము ఎప్పటి నుంచి మొత్తం అంటే ప్రాసెస్ మొదలుగాబోతుంది? 1:04 ప్రమాణ స్వీకారం ఉంటుందన్న, అంటే సరిగ్గా 1:04 ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే కొన్ని ముఖ్యమైన వికలాంగురాలకి ఒక ఉద్యోగం హామీ ఇవ్వటంతో పాటు 6 గ్యారంటీలు అమలు చేయడానికి తొలి అడుగు కూడా రేపు పడుతుంది. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ గారు, అంటే తెలంగాణ ఏర్పాటు చేసిన 10 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో
ఈ ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తామని పునరుద్ఘాటిస్తూ సోనియమ్మ కూడా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కృతజ్ఞత ఈ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత చెప్పడంతో పాటు బాధ్యతను కూడా గుర్తించే విధంగా బాధ్యతలను కూడా మేము మరొకసారి ప్రజల ముందు మేము మా బాధ్యతను మేము గుర్తిస్తున్నాం, బాధ్యతలకు అనుగుణంగా పనిచేస్తామని మేము చెప్పదలుచుకున్నాం. అన్న తొలి సంతకం దేని మీద చేయబోతున్నారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉద్యోగం, ఒక వికలాంగురాలకి ఒక ఉద్యోగం ఇస్తామని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చారు, దాని మీద చేస్తామని అనుకుంటున్నారు. ఇంకా పూర్తి నిర్ణయాలు రావాల్సింది. వీటితో పాటు ఆరు గ్యారంటీలు కూడా ముఖ్యమైనవి కాబట్టి వాటి మీద కూడా తొలి అడుగు పడుతుంది. ఇది కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి చెప్పిన మాటలు. అలాగే మరోవైపు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కనుక భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నాయకులు అలాగే ప్రముఖులు కూడా రానున్న నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా డీజీపీతో పాటు అలాగే హైదరాబాద్ సిపి సందీప్ శాండిలియా అలాగే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులను కూడా బందోబస్తులో ఉంచబోతున్నారు. ఎక్కడ కూడా అంటే సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వివివిఐపీలు రానున్న నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో సెక్యూరిటీ సంబంధించి ఎక్కడ ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా పూర్తి స్థాయిలో ఒక బందోబస్తు ప్రక్రియ అనేది చేపట్టాలని ఇక్కడ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకొక వైపు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎల్బి స్టేడియంలో ఏర్పాట్ల విషయానికి మరొకసారి చూస్తే మనం కనుక తూర్పు ముఖంగా కూడా ఈ స్టేజ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గేట్ నెంబర్ 15 వైపు స్టేజ్ ఉండబోతుంది. అలాగే ఇది తూర్పు ముఖంగా ఉంటుందని పార్టీ నాయకులు చెప్పారు. మరోవైపు సోనియా గాంధీతో పాటు ఇతర ముఖ్యులు రావడానికి వీలుగా ఒక గేట్ని, అలాగే అమరవీరులు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు రావడానికి వీలుగా మరొక గేట్ని, అలాగే పార్టీ నాయకులు అలాగే మరికొందరు విఐపీలు రావడానికి వీలుగా ఒక గేట్ని, అలాగే సాధారణ ప్రజలు రావడానికి వీలుగా ఒక గేట్ను ఇక్కడ కేటాయించబోతున్నారు. అలాగే ఇలా సెక్యూరిటీ పరంగా కానీ అలాగే ఏర్పాట్ల పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒక గురువారం ఉదయానికల్లా కంప్లీట్ చేసి గురువారం మధ్యాహ్నం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు అలాగే అంతా కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులు అలాగే పార్టీ నాయకులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.